సిగరెట్ కలుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారు, ఎదవా ఎదవాడు నువ్వును. ఇలా రా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కలదోడెట్టుకుని నీట్ గా సిగరెట్ కాల్చుకుంటూ లెవెల్ గా ఈదంపుడు వెళ్తాం అనుకోరా, ఎదుటి పడ్డ ఎవరైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే. ఏమంటారా? అవునండి, ఎవరైనా నమస్కారం పెట్టి తీరాల్సిందేనండి. నువ్వు ఇలా రారా, ఇక్కడ నిలబడరా. మామూలు నమస్కారం కాదు, ఒంగుని మరీ నమస్కారం పెట్టాలి. ధనుష్ బాగున్నావా? బాగున్నానండి. అదేటండి గురుగారు, అందరూ ఒంగుని మీకు నమస్కారం పెడతారన్నారు, మీరేటి మరీ అలా ఒంగు నమస్కారం పెట్టేశారు? నేనెక్కడ ఒంగునానరా, ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువులా ఒంగిపోయింది, రెండు చేతులు ఇలా పైకొచ్చి కలిసిపోయాయి అంతే. చా, ఇదేంటిది, వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఎలా ఉండిపోయినట్రా. ఇదేంటిది, టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు, పంప తీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా. అనుమానం ఎందుకు, వెళ్ళి చూసేస్తే పోరా? వెళ్దాం కదండి. ఏమన్నారా? వెళ్దామన్నానండి. అలాగారా? అరే ఇక్కడ ఉన్నాడు రా, ఇక్కడ ఉన్నాడు. వర్కౌట్ అయిందండి? అబ్బే నేనేం చూడదండి, నన్ను అలా చూడటం కాదండి, ఆ చొక్కా మీద చూసుకోండి, నొరుగుంది, ఎవరు చూస్తే బాగా తుడి చేసుకోండి. రాజాబాబు టీచర్ ఉంచుకున్నారు, ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే. ఈ విషయం అర్జెంట్ గా ఎవరు బాబు చెప్పేయాలి, లేకపోతే నా కడుపు ఉబ్బిపోద్దు, సమయానికి ఎవడు కనపడలేదు. ఈడెవడో పురుగురులో ఉన్నాడంటి, ఎవడైతే మనకి ఎందుకు కడుపులోకి కక్కేటానికి ఉండరే, వచ్చేస్తాను ఉండరే. దండాలండి, దండాలు తర్వాత పెట్టచ్చు, ముందు అక్కడ కూర్చోరే. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, మా ఊరు టీచర్ ఉంచుకున్నాడు. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండవంటరా, నాకే దిమ్మ తిరిగిపోతే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆయనకు పెళ్ళంటరా, ఎప్పుడో పెళ్లి అయిపోతానే. ఏంటి, ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచితాను. అయిపోయి ఇదేంటిది, ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో ఇది అదే, వెరీ గుడ్. ఒరే మా ఊరి పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, ఈ ఊరు టీచర్ అమ్మ ఉంచుకున్నాడు. మీకంత తొందర అయితే ఎలాగండి, మరి మంచి అమ్మని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి. అయ్యి బాబాయ్, చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో ఏంటే, మీకు ఎయిడ్సా? మీకు నేను సంబంధం చూడాలా? ఓ నైనా నన్ను వదిలేడు బాబోయ్. ధనుష్, అరే ధనుష్, గొప్పని సెలెక్ట్ చేసుకున్నారు. అరే నీకు ఎయిడ్స్ అంట, ఆ గడ్డవాడు భలే కనిపెట్టాడు. అరే అరే నువ్వు కదలకరా, నువ్వు కదలకమ్మా, నువ్వు కదలక, అలాగే ఉండరా, అలాగే ఉండరా. నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, దరిద్రుడా నా, ఇంకా లాభం లేదు. డైరెక్ట్ పెదరాయుడు, పెదరాయుడు ధనుష్, ధనుష్ టు పెదరాయుడు. పెదరాయుడు గారు, పెదరాయుడు గారు నమస్కారం అండి. ఏరా ధనుష్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ నాన్న ఎలా ఉన్నాడు? ఆడు బానే ఉన్నాడండి. ఏయ్ అవతల చెట్టుకు చూడు, ఏమిట్రా ఇలా వచ్చావు? ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఏమిట్రా అది? మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి. కన్ఫర్మ్ అండి. తమరు ఎక్కడున్నారండి? అయ్యా తమరి తమ్ముడు మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి, గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, యేసుక్రీస్తు, ఎంత ఉత్తములో అంతకంటే ఉత్తముడండి. ఈ భూప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకడు లేడండి. ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను. తమరి తమ్ముడు గారు ఆ టీచర్ అమ్మక కన్నెత్తన చూడలేదండి. నాకే నాకే మెంటలెక్కి పిచ్చివాగుడు వాగుతూ ఈ కొబ్బరి తోటల పడి తిరుగుతున్నానండి. ఆయనేమో ఉత్తమ పురుషండి, తమరేమో మహాపురుషండి, నేనేమో నీచ పురుషండి, మా బాబు నికృష్ట పురుషండి. ఆచార్య బయటికి పంపించండి. అయ్యా తమరేదో అన్నారది నాకు క్లియర్ గా కనపడుతుందండి, కానండి చెవులో మాత్రం బుయ్యమని బ్లోడ్ సౌండ్ తప్ప ఇంకేం వినపట్టం లేదండి బాబో. ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి, సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోరు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, దరిద్రుడు నాకు అర్థమైంది. ఒరే ప్రకటన తప్ప